ఎటు చూసినా పోలీసులు, ఎక్కడ చూసినా ముళ్ళ కంచెలు, విస్తృత తనిఖీలు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్. ఇది ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితి. రాజధాని అంశంపై కాసేపట్లో కీలకమైన కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో హైటెన్షన్ నెలకొంది. రాజధాని అంశంపై ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఎన్రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలతో రైతుల పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. 9 రోజులుగా జరుగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు ఇవాళ మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. 3 రాజధానుల అంశంపై ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీంతో సచివాలయం ఉన్న తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రతి గ్రామంలోనూ ముళ్ళ కంచెలు, రోప్ పార్టీలను సిద్ధం చేశారు. సచివాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సచివాలయానికి వెళ్లే మందడం, మల్కాపురం జంక్షన్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను అగ్నిమాపక దళాలు మోహరించాయి. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావటంతో మందడం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించిన మందడం రైతులు మహాధర్నాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో ఇవాళ కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని రాజధాని రైతులు ప్రకటించారు. అలాగే ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో నిరసన తెలపాలని రైతులు నిర్ణయించారు. ప్రస్తుతం మల్కాపురంలో పరిస్థితిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఎంపీరావు అందిస్తారు లైవ్ ద్వారా. ఎంపీరావు, మార్నింగ్ నుండి చూస్తున్నాం, కేబినెట్ భేటీ నేపథ్యంలో 29 గ్రామాల్లో మొత్తం కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ మల్కాపురంలో పరిస్థితి ఏంటి? ధనలక్ష్మి, సరిగ్గా మనం మందడం మల్కాపురం సర్కిల్ దగ్గర ఉన్నాము. దీనికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో సచివాలయం ఉంది. రైట్ సైడ్కి వెళ్తే మందడం గ్రామం ఉంది. ఇక్కడ పూర్తిగా ఈ పరిసరాలన్నీ కూడా పూర్తిగా పోలీసు బలగాలు మోహరించారు. ఎక్కడా కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇది సచివాలయానికి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. సీఎం కాన్వాయ్తో పాటుగా మంత్రుల వాహనాలన్నీ కూడా ఇదే దారి గుండా సరిగ్గా ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది సచివాలయం, అక్కడికి వెళ్తాయి. అయితే గత 10 రోజులుగా చోటు చేసుకున్నటువంటి ఆందోళనలు, ప్రధానంగా 29 గ్రామాల్లో కూడా మందడం గ్రామంలో ఎక్కువగా రైతులు ఆందోళన నిర్వహించారు. మందడం గ్రామంలోనే దాదాపు మెయిన్ రోడ్డు మీదనే, మందడం గ్రామంలోని ప్రధాన రహదారి మీదనే రైతులంతా కూడా రోడ్డు మీదే టెంట్ వేసి నిరసనలకు దిగారు. అయితే నిన్నటి నుంచి కూడా రైతులు రోడ్డు మీదకి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మొత్తం గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అలాగే గుంటూరు రేంజ్ ఐజీ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా సచివాలయానికి వెళ్ళేటటువంటి ఉద్యోగులతో పాటుగా మంత్రుల పేషల్లో పనిచేసేటటువంటి అధికారులు, మంత్రుల పేషల్లో పనిచేసే సిబ్బంది యొక్క ఐడి కార్డులు కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి సచివాలయం నుంచి లోపలికి మల్కాపురం సెంటర్ నుంచి సచివాలయం వరకు కూడా అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ కార్డు చూసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్న విజువల్స్లో పూర్తిగా రోడ్ల మీద పోలీసులు తప్ప ఇంకెవరు కూడా, స్థానికులు కూడా ఇక్కడ కనిపించకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ 144 సెక్షన్ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఇక్కడ మందడం గ్రామంలో నెలకొనిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఈ మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామస్తులకు ఆటోల్లో కూడా పోలీసు వారు ఆటోల్లో తిరుగుతూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా గుంపులుగా నిలబడవద్దు, రోడ్డు మీదకి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంత కట్టుదిట్టమైనటువంటి వాతావరణం మధ్య ఇక్కడ ఈరోజు కేబినెట్ భేటీ జరగబోతుంది. భద్రతకు సంబంధించి గుంటూరు ఏఎస్పీ గారు చక్రవర్తి గారు, సార్ ఎంతమంది భద్రతను ఏర్పాటు చేశారండి? సీఎం గారు కాన్వాయ్ కానీ మంత్రులు వచ్చేటటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సెక్యూరిటీ వైజ్ అన్ని మెజర్స్ తీసుకున్నామండి. అంటే 144 ప్రొమల్గేషన్ ఆర్డర్స్ వచ్చేసి మనకు 28వ తారీఖు వరకు ఉన్నాయి. ఆర్డర్స్ ప్రకారం కూడా విఐపీ మూమెంట్ ప్రకారం కూడా ఎక్కడ కూడా గుంపులుగా చేరకూడదు, అందుకని చెప్పేసి ఎవరిని కూడా చేరనికుండా ఉండేటట్టు, మూమెంట్ ఫ్రీగా ఉండేటట్టు కూడా మనం సఫిషియంట్ ఫోర్స్ అయితే పెట్టాం. మందడం గ్రామస్తులు కనీసం మమ్మల్ని రోడ్డు మీద కూడా రానివ్వట్లేదు, నీ ఇంట్లోకి పాలు కానీ కూరగాయలు కానీ తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. అటువంటి వారికి ఏమన్నా కొంచెం రిలాక్సేషన్ ఏమైనా ఇస్తున్నారా? రిలాక్సేషన్ ఉందండి. పొద్దున్న నుంచి కూడా మెడికల్ షాప్స్, పాల దుకాణాలు, ప్లస్ ఈ కూరగాయలు ఇవన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి మార్నింగ్. అవన్నీ కూడా తీసుకున్నారు, వెళ్ళారు కూడా. అంటే రైతులు గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు, ఇదే మందడం గ్రామంలో కానీ పక్కనున్న వెలగబూడిలో కానీ. ఈరోజు ఆయన ధర్నాలకి అంటే ఈరోజు కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి అటువంటి వారికి సంబంధించి మీరు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పుడు మనకి సెక్యూరిటీ జోన్ ఉండే వరకు కూడా నో ధర్నా సార్ అలౌడ్ అట్ ఎనీ కాస్ట్. ఓన్లీ ఇన్ ది ఏరియాస్ వేర్ దెర్ ఈస్ నో 144 ప్రొమల్గేషన్ ఆర్డర్స్ దేర్ ఇట్ ఈస్ అలౌడ్. గతంలో ఎప్పుడు కూడా క్యాబినెట్ అంటే ఏదో సెంట్రల్గా జరిగిపోయేది, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో క్యాబినెట్ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు క్యాబినెట్ సమావేశం కోసం ఎంతమంది బలగాలని, అదనపు బలగాలు ఎంతమంది వచ్చారు, రెగ్యులర్ ఫోర్స్ ఎంతమంది దించారు సార్? దాదాపు 700 మంది దాకా ఉన్నారండి మనకు సఫిషియంట్ ఫోర్సు. అంటే మీకు పరిస్థితులన్నీ కూడా తెలుసు ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి, దాని ప్రకారం సెక్యూరిటీ మెజర్స్ పారామౌంట్ కాబట్టి బందోబస్తు అనేది కాబట్టి సెక్యూరిటీ మెజర్స్లో ఫుల్గా అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ సెక్యూరిటీ ఉంటుందండి అంటే క్యాబినెట్ వరకు అయినా లేదంటే కంటిన్యూ చేస్తారా? ఇది ఎవ్రీడే రెగ్యులర్ బందోబస్తు ఉండేది ఉంటుందండి దానికి, నాట్ ఓన్లీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం దాదాపుగా సచివాలయం పరిసరాల్లోనే 700 మంది అదనపు బలగాలను కూడా ఇక్కడికి దించినట్టుగా గుంటూరు రూరల్ ఎస్పీ చక్రవర్తి గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్క వాహనం కూడా సచివాలయానికి వెళ్ళేటటువంటి వాహనం కానీ, సెక్రటరీలో పనిచేసేటటువంటి సిబ్బందిని కానీ ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాత, ఐడి కార్డులు ఆధార్ కార్డులు చెక్ చేసిన తర్వాత మాత్రమే సచివాలయానికి పంపిస్తున్నారు. బయట వారిని ఎవరిని కూడా అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా, ఇది మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ విజువల్స్లో చూస్తున్నటువంటి రోడ్డు ఉందో అదే రోడ్డుగా ఉందా, ఈ పక్కనే మందడం సెంటర్ ఉంటుంది, అక్కడ కూడా పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. అక్కడి నుంచి మందడం నుంచి తాడేపల్లి నుంచి కరగట్ట మీదుగా ఉండవల్లి కరగట్ట సీడీ యాక్సెస్ రోడ్డు మీదుగా మందడం నుంచి ఇదే రోడ్డు గుండా సీఎం కాన్వే వెళ్తుంది. విజయవాడ నుంచి వచ్చేటటువంటి మంత్రుల వాహనాలు కూడా ఇదే రోడ్డు గుండా సచివాలయానికి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి మల్కాపురం కూడల్లో ప్రతి చెకింగ్ భద్రత విషయంలో కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ కూడా రైతులు నిన్నటి వరకు చేసినటువంటి ఆందోళనలు ఈరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాలనే ఉద్దేశంతోనే రైతులు ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే రైతులు ఆందోళనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక 10:30కు ప్రారంభమయ్యేటటువంటి కేబినెట్ భేటీలో మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే జీఎన్ రావు కమిటీ నివేదికకు యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్లో జీఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేయడం, అంటే రాష్ట్రానికి పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా పాలన వికేంద్రీకరణ అనేది దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా భిన్నంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కూడా పాలన వికేంద్రీకరణ ముఖ్యమనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఆ నివేదికను ఈరోజు కేబినెట్లో మంత్రులు ముందుంచుతారు. మంత్రులు అధికారులతో చర్చించిన తర్వాత కమిటీలో పొందుపరిచినటువంటి అంశాల మీద, ప్రతి అంశం మీద కూడా కూలంకుషంగా చర్చిస్తారు. 3 రాజధానులు 4 జోన్లు. 3 రాజధానులు, 1 విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే అమరావతిలో. ఇక్కడ గత 4 ఏళ్ళుగా 2016లో ఇక్కడ అమరావతిలో సచివాలయం ఏర్పాటైంది. ఈ సచివాలయాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం తరలించేందుకు కూడా ఈరోజు దాదాపుగా కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందనే సమాచారం కూడా మనకు తెలుస్తుంది. సో అదే కనుక జరిగితే ఇక్కడ ఎప్పుడు ఒకవేళ కమిటీ ముద్ర జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు యథాతథంగా ఆమోద ముద్ర వేస్తే ఈ రోజు మాత్రం కేబినెట్లో ఏ కార్యాలయాలు విశాఖపట్నంకు తరలించాలి, సచివాలయంతో పాటుగా హెచ్ఓడి కార్యాలయాలు తరలించాలా, లేదంటే వేరే ఎలాంటి కార్యాలయాలు కార్పొరేషన్లు తరలించాలా, ఇంకా ఎటువంటి కార్యాలయాలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు తరలించాలి అనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటుగా కార్యాలయాలు సచివాలయాన్ని తరలించడంతో పాటుగా హైకోర్టు తరలింపు, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే జీఎన్ రావు కమిటీ కూడా అదే నివేదికను రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇచ్చింది. అయితే రాయలసీమకు హైకోర్టును ఇక్కడి నుంచి తరలించడానికి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పి హైకోర్టులో నిన్న విధులు బహిష్కరించినటువంటి హైకోర్టు అడ్వకేట్స్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి
ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చూస్తున్నాము ప్రతిదీ కూడా ఐడి కార్డ్స్ అవి చెక్ చేసిన తర్వాత మొత్తం అందరినీ కూడా పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి హైకోర్టు తరలింపు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందుగా అయితే ఉగాది నాటికి ఇక్కడి నుంచి సచివాలయం తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. నిన్న మంత్రులు బొత్స సత్యనారాయణ పేర్నాని వారు మాట్లాడినప్పుడు కానీ అంతకుముందు వైసీపీ రాజధాని ప్రాంత నేతలు మాట్లాడిన సందర్భంలో కానీ రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పారే తప్ప అమరావతి నుంచి రాజధాని తరలించడం జరగదు అని చెప్పలేదు. సో ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో ఏ కార్యాలయాలు తరలించాలి, ఎప్పటిలోగా తరలించాలి, దాంతోపాటుగా రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే దాని మీద కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సరిగ్గా 10:30 ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకుంటారు. కేబినెట్ భేటీ 10:30 ప్రారంభం కానుంది. ధనలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. ఎటు చూసినా పోలీసులు, ఎక్కడ చూసినా ముళ్ళ కంచెలు, విస్తృత తనిఖీలు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్, ఇది ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితి. రాజధాని అంశంపై కాసేపట్లో కీలకమైన కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మందడం వద్ద పరిస్థితికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి జయశంకర్. జయశంకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మరి కాసేపట్లోనే, ఇంకా ఒక గంట మాత్రమే ఉంది, సో మంత్రులంతా కూడా అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది అలా అక్కడ? ధనలక్ష్మి, గత 9 రోజులుగా ఏదైతే మందడం ప్రధాన రహదారిపై నిరసన దీక్షలు చేసినటువంటి రైతులు, రైతు కూలీలు ఇక్కడ దీక్ష చేసినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. చూస్తే మనం ఇక్కడ ఎక్కడ కూడా కనీసం గ్రామస్తులు అనేవాళ్ళు ఎవరూ కూడా కనిపించిన పరిస్థితి, అడుగడుగున కూడా పోలీసు బలగాలతో పెద్దగా మోహరించిన పరిస్థితి. ఇదే ప్రధాన రహదారి మీదుగా సీఎం సచివాలయానికి వెళ్ళి అక్కడ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ 3 రాజధానులపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండడంతో ఇక్కడ పూర్తిగా పోలీసులు ఈ ప్రధాన రహదారి మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సచివాలయం పరిసరాల్లో భద్రత మాత్రం భారీగా మోహరించిన పరిస్థితి. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారిలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఆధార్ కార్డు చూపించిన తర్వాతే సచివాలయ ఉద్యోగులను సైతం కూడా లోపలికి అనుమతి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క గ్రామస్తులుగా కానీ అలాగే 29 గ్రామాల నుంచి గత 9 రోజులుగా ఈ దీక్షల్లో పాల్గొన్నటువంటి గ్రామస్తులు బయటకు రాలేని పరిస్థితి. ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు కూడా వేసేసి పోలీసులు ఖచ్చితంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి గుంపులుగా బయటకు జనాలు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఒక పక్క నుంచి అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేక బలగాలు కానీ అలాగే మహిళా కానిస్టేబుల్స్ కానీ మహిళా పోలీసులు కానీ పెద్ద ఎత్తున మోహరించున్నారు ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడ నిన్నటి వరకు జరిగినటువంటి ఈ ఆందోళన నేపథ్యంలో అందులోనూ సెక్రటేరియట్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మందడం గ్రామంలో పూర్తిగా పోలీసులు తమ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రేపు ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం రాబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠనే ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలిన గ్రామస్తులు సైతం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడ ఇంత భద్రతా నేపథ్యంలో ఆందోళన చేయడం కుదరదు కాబట్టి వేరే గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళు తమ ఆందోళనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి చోట కూడా పోలీసులు తనిఖీలు ఎక్కడికక్కడ జరుగుతున్న పరిస్థితి, అడుగడుగున కూడా పోలీసులు తమ భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ సచివాలయంలో జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం రాబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా మనం తెలియజేసుకోవాలి. ఇక్కడ ఇదే రహదారి మీదుగా మంత్రులు అలాగే ముఖ్యమంత్రి కూడా ఇదే రహదారి మీదుగా వెళ్ళాలి కాబట్టి ఎవరిని కూడా అనుమానితులుగా ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు నిర్ణయం ఏం రాబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠకి దారితీస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ధనలక్ష్మి శంకర్.